గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారముల నుండి కిటికీల వరకు మచ్చుబల్లలు ఉండవచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్ని సోషల్ మీడియాస్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ద్వారం నుంచి కిటికీ వరకు మచ్చుబల్ల ఏంటని మీరు ఆలోచించవచ్చు ఇక్కడ మీరు ఇమేజ్లో గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మచ్చుబల్ల వంటగది ఎంట్రన్స్కి ఉన్నటువంటి ద్వారానికి తర్వాత బెడ్రూమ్కి ఉన్నటువంటి ద్వారానికి తర్వాత వంటగదికి ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి కిటికీకి ఈ మూడింటిని కూడా ఆనుకొని పైన ఇలాగ అనేది తీసుకోవడం జరిగింది కరెక్ట్గా త్రీ ఫీట్ మచ్చుబల్ల అంటే లో రూఫ్ మన మనకి స్లాబ్ కింద స్లాబ్ లాగా ఒక త్రీ ఫీట్ దాకా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వంటగదిలో స్టోరేజ్ కింద తీసుకోవడం జరిగింది వంటగదిలో ఎప్పుడైతే మనకి లో రూఫ్స్ వస్తాయో ఇంటి ఆడవారికి ఆరోగ్య రీత్యా సమస్యలు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే మనం కొంత లాజికల్గా ఆలోచించినప్పుడు ఎప్పుడైతే లో రూఫ్స్ వస్తాయో మనం ఇన్ జనరల్గానే ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే వంట చేసే క్ర క్రమంలో మనకి ఏదైతే పొగ అనేది ఏర్పడుతుందో అదంతా కూడా రూమ్లోనే ఆగిపోవటం వల్ల అంటే ఫ్రీగా తిరగలేక ఆగిపోవడం వల్ల ఎక్కువగా ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వంట చేసేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు ఎక్కువగా కూడా అనారోగ్యానికి గురి కావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది కాకపోతే ఇక్కడ వాస్తుకి దీనికి సంబంధం ఏంటంటే ఇది వచ్చేసి ఆరోగ్యపరమైనటువంటి సమస్యను మనం లాజికల్గా ఆలోచిస్తే రెండో విషయం వచ్చేసి మనకి మచ్చు బల్లాలు ఇట్లాంటివి ఏవైనా సరే ఈ విధంగా తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింహద్వ మనకి ద్వారాలపైన రెండు ద్వారాలు కిటికీలు ఆనుకొని మొత్తం పైన రూఫ్ అనేది తీసుకున్నప్పుడు ఏదైతే మనకి ఆదాయం వస్తుందో ఆదాయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనీ రొటేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనీ ఎర్నింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి కాబట్టి అంటే ఎక్కువగా ఇంటి యజమానులే కానీ యజమానులకు సంబంధించినటువంటి పిల్లలు కానీ ఖాళీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మచ్చు బల్లలు ఈ విధంగా తీసుకోకుండా ఉంటే జాగ్రత్త తీసుకుంటే అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా ఇల్లు నిర్మిస్తున్నట్లయితే ఇలా చేయాలనుకుంటే ఆలోచనలు ఆపేసుకోండి పాతగా ఎవరైనా ఇలా కట్టి ఉంటే దాన్ని తీసేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్